రాష్ట్ర ముఖ్యమంత్రి రూపొందించిన నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకున్నదని ఇందులో భాగంగా లబ్ధిదారులు ముందుకు వచ్చి వారికి కేటాయించిన స్థలాల్లో గృహ నిర్మాణాలు చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు। చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనుపల్లి గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లేఅవుట్లను భూమి పూజ చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి దిశగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందని అందులో భాగమే పేదలందరికీ ఇల్లు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు। గత 1.5 సంవత్సరాలుగా సీఎం జగన్ ఎంతో శ్రమతో పేదలకు ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో మొదటి దశలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించారని తెలిపారు। ఇది వరకు లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలు ఎక్కడ ఉన్నాయో వారికి తెలిసేవి కావని, అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి పేదవారికి కేటాయించిన స్థలంలోనే వారికి పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు। అనుపల్లిలో 2628 మందికి ఇళ్ల పట్టాలు అందజేసి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టామన్నారు। ప్రతి ఒక్కింటికి ప్రభుత్వం 1.80 లక్షలు అందజేస్తుందని తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సంక్షేమ దిశగా అభివృద్ధి దిశగా ప్రజలకి మంచి చేపట్టాలనే ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు। దాంట్లో ఒక కార్యక్రమమే ఈ పేదలందరికీ ఇల్లు కార్యక్రమం। మీరందరూ కూడా గమనిస్తుంటారు 1.5 సంవత్సరంగా ఈ పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎంత శ్రమ చేసి పేద ప్రజలకి మంచి చోట ఇల్లు కట్టించాలి అనే ఉద్దేశంతో ఎంత ప్రణాళిక చేసి దీని మీద ముందుకు వెళ్ళారని మీరందరూ కూడా గమనిస్తుంటారు। ఈ కార్యక్రమం కింద మొదటి దశలో వచ్చేసి అతి మంచి ముఖ్యమంత్రి గారు పేరు తెచ్చుకునేసి మన పిల్లల చదువు కానించి ముసలి వాళ్ళు అయిపోయిన వారి పెన్షన్ వరకు కూడా సుమారు 25 పథకాలు ప్రవేశపెట్టించి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారంటే ఇలాంటి మంచి ముఖ్యమంత్రి ఉన్నందుకు మనమందరూ కూడా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రికి రుణపడి ఉండాలి। అదేవిధంగా ఇక్కడ శ్రీరన్న గారు మీకు తెలుసు, ఆయనకు చాలా కొన్ని సంవత్సరాలుగా దాహార్తి తీర్చిన చిత్తూరు పట్టణంలో చాలా ఆయన ఏ పదవి లేకున్నప్పటికీ మంచి కాంట్రాక్టర్ కాబట్టి చిత్తూరు పట్టణ ప్రజలను నీటి దాహం మన దాహాన్ని అనేక విధాలుగా చాలా కరువు కాటకాలలో మన ఇంటింటికి నీరు సప్లై చేసిన ఘనత మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు గడ్డప్పన్న గారికి, అదేవిధంగా మన ఈ స్థలానికి ముందుండి మేముండం చేపిస్తామని మనకు ధైర్యం ఇచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం పేదలందరికీ ఇల్లు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది। అందులో మన చిత్తూరు నియోజకవర్గ పరిధిలో తీసుకుంటే దాదాపు 12,000 ఇళ్ళు కట్టే కార్యక్రమం మనం చేపడుతున్నాం। అందులో చిత్తూరు కార్పొరేషన్లోనే 7,644 ఇళ్ళు, చిత్తూరు రూరల్ మండలంలో 2,253, గుడిపాల్లో కూడా 2,160 ఇళ్ళు, ఇవన్నిటి కూడా చేర్చి 2,220 కోట్ల ఖర్చుతో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి శ్రీకారం చుట్టారు। ఇలా స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా ఒక్కొక్క